అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో చోడవరంలోని బుజ్జీ బాబు ట్రేడ్ టైల్స్ కార్యాలయంలో జీఎస్టీ అధికారుల తనిఖీలను చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రమేష్ జీఎస్టీ అధికారులు చేపట్టిన తనిఖీలను అడ్డుకున్నారు. సీఎం రమేష్ 200 మంది కార్యకర్తలను వచ్చి అధికారులను బెదిరించిన వైనం రాజకీయ దుమారానికి దారితీసింది. మళ్లీ తనిఖీలు చేస్తే చంపేస్తాను అంటూ అధికారులను బెదిరించారు. ప్రభుత్వంకి సంబంధించిన కీలక ఫైల్స్లను సీఎం రమేష్ తీసుకెళ్లినట్లు సమాచారం. మొత్తానికి అనకాపల్లి పార్లమెంట్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఏ కంప్లైంట్ ముందు మీ ఫోన్లు చెక్ చేస్తే మీరు ఎవరు చెప్తారో, మీ ఏ అధికారి పై నుంచి అమరావతి నుంచి చెప్తున్నాడో, ఏ ఎమ్మెల్యే మీకు చెప్పారో మీ ఫోన్లు చెక్ చేస్తే తెలుస్తాను. చెప్పు, నేను విట్నెస్ సంతకం పెట్టమంటే పెడతా. ఏం కావాలి మీకు చెప్పు, చెప్పు, నేను కూర్చోని ఏం సంబంధం ఉంది? జోరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్ గా పనిచేస్తారు, వాళ్ళే సంబంధం ఏది కావాలంటే ఒక్క నిమిషం షాప్ లో వాళ్ళ డబ్బులు తీసుకున్నారు మీరు, డబ్బులు 25 లక్షలు 30 లక్షలు క్యాష్ బయట పంపించారంట కదా. డబ్బులు కట్టేంత వరకు మనం ధర్నా చేద్దాం. రావాలి మీద